హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రభాస్ సాలార్ టైటిల్ ఓకే, మరి అర్థమేంటో తెలుసా? మన వీడియోలో ఇప్పుడు సాలార్ అనేటువంటి పదానికి అర్థమేంటో తెలుసుకుందాం. ఈ ఏడాది సినీ అభిమానులకు అదిరిపోయేటువంటి ఫెవరల్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో 2 పాన్ ఇండియా సినిమాలు అయితే థియేటర్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి బాలీవుడ్ బాద్షా నటించిన డాంకీ కాగా, మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి సాలార్ మూవీ. డాంకీ చిత్రానికి రాజ్కుమార్ హీరాని దర్శకత్వం వహించగా, సాలార్ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీళ్ళు అయితే తెరకెక్కించారు. 2 భారీ చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నటువంటి ఈ 2 చిత్రాలపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. 2 పేర్లు కాస్త కొత్తగా అనిపించడంతో వీటికి అర్థాలు వెతికేస్తున్నారు. అయితే ఇప్పటికే డాంకీ అనే పదానికి అర్థాన్ని ఇప్పటికే హీరో షారుఖ్ ఖాన్ అయితే వివరించారు. విదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని డాంకీ అని పిలుస్తారని అన్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వలసదారులు చాలామంది ఉన్నారట. పంజాబీలోని ఓ సమేత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు గతంలో షారుఖ్ ఖాన్ వివరించారు. అక్రమంగా ప్రవేశించే మార్గాన్ని డాంకీ రూట్ అనేటువంటి పేరు వాడుకలోకి వచ్చిందని వివరించారు. ఇకపోతే సాలార్ మూవీపై అయితే చర్చ. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సాలార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం సాలార్ అనే పదంపై చర్చ మొదలైంది. అసలు ఈ పదానికి అర్థం ఏంటని నెటిజన్స్ తెగ వెతికిస్తున్నారు. అసలు ఈ టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఊళ్ళిరుతున్నారని చెప్పుకోవచ్చు. మరి అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోకముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అయితే సాలార్ టైటిల్ అర్థాన్ని తాజాగా డైరెక్టర్ ప్రశాంతనిల్ రివీల్ చేశారు. సాలార్ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైనటువంటి నాయకుడని అన్నారు. ఒక రాజుకు కుడిభుజంగా ఉంటూ అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తిని అలా పిలుస్తారంటూ ప్రశాంతనిల్ వెల్లడించారు. అయితే సాలార్ అనే పదానికి నాయకుడిని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.